జోహార్ సాయి చంద్. సాయి చంద్ యొక్క జ్ఞాపకాలను, సాయి చంద్ యొక్క స్నేహాన్ని, సాయి చంద్ యొక్క సాన్నిహిత్యాన్ని మనసారా మనసు నిండా తలుసుకోవడానికి వచ్చినటువంటి ఆత్మీయులైనటువంటి మిత్రులకు, తెలంగాణ కళాకారుల గుండె చప్పుడుకు దరివైనటువంటి అన్న హరీష్ అన్నగారికి, ఆత్మీయులైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా వరకైతే సాయి చంద్ యొక్క జ్ఞాపకాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నేనున్నా. ఎందుకనంటే సాయి చంద్తోని నాకున్నటువంటి బంధము అనుబంధం అంతా కూడా ఉద్యమ అనుబంధమే. సాయి చంద్ నాతో పాట అయినోడు, పాటకు కోరస్ అయినోడు, నాకు అడుగైనోడు, ఆ అడుగుకు గాలి గజ్జ అయినోడు, ఆ గాలి గజ్జల సప్పుడైనోడు, వేల కిలోమీటర్ల దూరము ఇద్దరం కలిసినటువంటి నడిచినటువంటి జ్ఞాపకం ఆ కలయిక మా ఇద్దరికి కూడా ఉన్నది. అందుకే నేను వస్తూ ఉంటే ఇంట్లో ఏడిపోతున్నాం అంటే నేను సాయి చంద్ ఇవాళ సంవత్సరికం కదా పోవాలనంటే మా ఆవిడ ఒకటే మాట అన్నది, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అన్నది. అంటే ఎవరి జ్ఞాపకాలలో కూడా అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నటువంటి జ్ఞాపకం మిగిలిందంటే సాయి చందు ఎప్పుడో లేడు గారు ప్రతిరోజు మన కళ్ళ ముంగట ఉన్నట్టే అనిపిస్తున్నది, కాబట్టి అప్పుడే మరణించిన అన్నటువంటి భావన ఇలా ప్రతి వాళ్ళలో కూడా మనకు కనబడతా ఉన్నది. ఎందుకనంటే నిజంగా నాకు అనిపించినది, చాలామంది పుడతారు మరణిస్తారు, దానివల్ల మా కళాకారులు చాలామంది కనబడతా ఉంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది, పుట్టుక ఎలా పుట్టినవో తెలియదు కానీ చావు అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ మరణించిన ప్రతి కళాకారుడు సాయి చంద్లాగే మరణించాలి అన్నటువంటి ఒక భావన, ఒక ఆత్మీయతను ఇవాళ సాయి చంద్ సంపాదించుకున్నాడు. ఆ సంపాదన తన కోసమే బతికితే ఇలా ఇంతమంది జ్ఞాపకాలలో సాయి చంద్ ఉండేవాడు కాదు. సాయి చంద్ బతుకంతా ఒక లక్ష్యం కోసము, సాయి చంద్ బతుకంతా ఒక ఆశయం కోసము బతికినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ చాలామంది జ్ఞాపకాలలో కూడా మనకు సాయి చంద్ ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్ ముందుకు నడవడంలో, తెలంగాణ ధూమ్ధామ్ నిలబడడంలో, తెలంగాణ ధూమ్ధామ్ను ప్రజలకు తీసుకుపోవడంలో నా వంతు పాత్ర ఎంతగా ఉన్నదో ఆ పాత్ర కూడా సాయి చంద్ కూడా అంతే పాత్ర ఉన్నదన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటా ఉంటాను. ఎందుకనంటే తొలినాలలో ఒకే ఒక పాట కోసం సాయి చంద్ నాతో వేల కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు. సాయి చంద్తోని రాతి బొమ్మల్లో అనే పాట పాడడాని కోసము మేము పాడిస్తూ ఉంటే అప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమం ఒకెత్తి అయితే సాయి చంద్ పాడిన తర్వాత ఇక తెలంగాణ ఎట్లానే తెచ్చుకోవాలన్నటువంటి భావన కలిగించినటువంటి పాట సాయి చంద్ది, సాయి చంద్ గొంతు అన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. కాబట్టి సాయి చంద్ భౌతికంగా లేకపోయినా సాయి చంద్ కళాకారుల పాటల్లో ఉంటాడు. మా తమ్ముడు డప్పు బాబు, మా బాబు దరువులో ఉంటాడు. సోదరి రజనికి సాయి చంద్ లేకపోయినా కూడా రజనిలోనే మేమందరం కూడా సాయి చంద్ను చూసుకుంటాం, కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి ఎల్లవేళలు మేము అండగా ఉంటాం. మా అందరిలో కూడా సాయి చంద్ ఎప్పుడూ ఉంటాడని తెలియస్తూ వారి కుటుంబానికి మరొకసారి నేను హృదయపూర్వకంగా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.